ಅಂದ್ರಕೀ ಶನಾರ್ గీయాల కూడా ఆర్తాపత్రికలో ముచ్చట్లని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తల్ని పట్టుకొని నేనైతే వచ్చిన మరి గీ ఎందుకు మీరంతా కూడా సిద్ధంగా ఉన్నారు కదా మరి గీ ముచ్చట్లని స్పాన్సర్ చేస్తున్న వారు గురు ఆయుర్ కేర్ మోకాలు కీళ్ళు వెన్నుపూసలు మెడనారాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే గీ వీళ్ళని సంప్రదించాలట మరి వార్తాపత్రికల్లో వస్తున్న ఆర్తల సంగతి ఏందక్క అంటే చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి సారు గవర్నర్ చెప్పింది నిజమేనని గవర్నర్ కొన్ని పవర్స్ తీసుకోవాల్సి ఉందని రేవంత్ రెడ్డి సార్ ఉంటే గట్టెట్ట మాట్లాడుద్ది గమ ప్రభుత్వ బీజేపీ కార్యకర్త లేకపోతే గవర్నరా ఏమనుకుంటారు ఏంది అని సత్యవతి రాతోడు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులు ఉన్నారు కదా మస్తు అయిందట మర్చిపోయినా ఇగో నల్ల జెండా లేదా రైతు బంధు కట్టు ఇక నల్ల జెండాలు ప్రతి ఇంటింటి మీద ఎగరాల్సిందే ఇక నల్ల జెండాలతో నిరసన చూపించాల్సిందే అని చెప్పి ఇక సార్ చెప్పిండట సార్ చెప్పడంతో నల్ల జెండాలు పెట్టినరా అంటే ఏమైంది ఏంది కథ అసలు నల్ల జెండా పెట్టాల్సిన వాళ్ళు పెట్టినరా ఏంది అనేది మనం మా వార్తల్లోకి పోయి చూద్దాం ఇక దీంతో పాటు ముఖ్యంగా రాసింది ఏంది అంటే పడకేసిందట మొత్తం ఇక్కడ కేసీఆర్ పాలన మొత్తం కూడా పడకేసింది ఇక్కడ అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు కూడా పక్కన పడేసి ఇటు గవర్నరు గటు ముఖ్యమంత్రి మూడో తారీఖు పోయిన మనిషి పత్తా లేడు అత్తా లేడు తెలంగాణలో కాలు పెట్టాలంటే ఏదో నిప్పుల కుంపడి మీద కాలు పెట్టినట్టు ఫీల్ అయిపోతాడట ఇక ఢిల్లీలోనే మకా మేసిందట అసలు వస్తాడా రాడా ముఖ్యమంత్రి అనేది దిశన్న రాసిండు దీంతోపాటు కేసీఆర్ సార్ పాపం థర్డ్ ఫ్రంట్ పెడతా ప్రధాని సీటుకు మా ముఖ్యమంత్రికి మించి పోటీ లేదు రాష్ట్రపతికి కూడా ఈయనే ఏమంటారు రేసులో ఉన్నాడని చాలా గొప్పలు చెప్పుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అసలు చూస్తే మొత్తానికి ఒంటరి ఏకాక అయిపోయిందట ఉన్నది బాయే ఉంచుకున్నది బాయే అని స్నేహాలు పోయినాయి కొత్త ఏదో తాపత్రయానికి పోతే అసలుది కూడా పోయిందని చెప్పి ఒంటరి ఏం చేయలేని స్థితిలో ఉన్నాడని రాసిండ్రు ఇక అమీన్పూర్ ఇది మీకు బాగా తెలుసు కదా అమీన్పూర్కి సంబంధించిన మొన్న ఒక తండాలో గన్ కల్చర్ వచ్చింది గారు దానికి సంబంధించి రాజ్ న్యూస్ కథనాలు కూడా వేస్తే ఏ ఇదంతా ఉత్తదే గత వాళ్ళు చేసేదే పోలీసులు తూచిందులో ఎమ్మెల్యే ప్రభావం లేదు ఎవ్వరి లేదు అక్కడ కబ్జాలు లేవు కార్ఖానాలు లేవు అన్నాడు కానీ అన్నందుకు గ పోలీస్ అనుల ల్యాండే కబ్జాలకు గురవుతుందట అమీన్పూర్లో కోట్ల పడిగెత్తిన ల్యాండ్కి సంబంధించి కబ్జాలైతున్నా పట్టించుకోవడానికి దాని వెనక ఉన్నది ఎవరు అంటూ కూడా ఒక ఆర్టికల్ రాసింది దీంతోపాటు జనాలారా మళ్ళీ పెరుగుదల స్టార్ట్ అయింది సెస్ పేరుతోటి ఆర్టీసీ బస్సులో షార్జీలు పెంచుండట ఇట్లా మస్తు మస్తు ముచ్చట్లు ఉన్నాయి ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట్లను స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఏడో పోయిండు మా నమస్తే తెలంగాణ అన్న ఇది ఉన్నాడు ఏందో అన్న పొద్దు పొద్దున్న నీ పత్రిక చదవకపోతే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ పేజీ మొత్తం మనకు నమస్తే తెలంగాణ నాకు యాడ్లే యాడ్లు మస్తు యాడ్లు వస్తాయి ఎట్లు వస్తాయో ఏమో దొరికింది ఎగిరింది నల్ల జెండా నల్ల జెండా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన రైతులు నిరసనే తెలంగాణ నిండా కొనే బాధ్యత ఢిల్లీ బీజేపీదా తెలంగాణ సిల్లీ బీజేపీదా అంటే ఈ తెలంగాణ బాధ్యత బీజేపీదా నేను ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి సారదే అనుకున్న కాదా అన్న ఒప్పుకున్న మొత్తానికి ఇక తప్పలేదనమాట నీకు కూడా ప్రధాని కేంద్రం దిష్టి బొమ్మల దహనం చేసేటోళ్ళకైనా తెలుసా చేయించేటోళ్ళకైనా తెలుసా దహనం చేయడానికి కారణం ఏందని ఇక వాస్తవాలు మాట్లాడుకోవాలన్నా నిజంగా కూడా తెలంగాణలో తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించినా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలనుకున్నా ఖచ్చితంగా కూడా మీ అందరి గొంతే గిడగుసో నేను వినిపిస్తూ ఉంటా నిజంగా కూడా నిన్నటికి నిన్న బచ్చు శ్రీనివాస్ సార్ అని ఇక టీఆర్ఎస్ నాయకుడు గాయన కూడా చెప్పిండు అవు సంతకం పెట్టొచ్చింది మేమే రారైసి ఇస్తామని ఇక వరి ఇతనాలకు సంబంధించి అనేక ఆంక్షలు పెట్టి గిరోజు ఇయ్యమని చెప్పింది మేమే కొనుగోలు సెంటర్లు పెట్టమని చెప్పింది మేమే అన్నీ ఒప్పుకొని కూడా కొనుగోలు సెంటర్లు పెట్టరు వరేస్తే ఉరి పెట్టుకోమన్నారు దొడ్డు బియ్యం మన రాష్ట్రంలో అన్నిటికీ వాడొచ్చు కదా అంటే ఏ ఊక్కో దొడ్డు ఏంది హాస్టళ్లలో కూడా సన్న బియ్యం తింటారని పచ్చి అబద్ధాలు చెప్పి హాస్టళ్లలో పోరగాలకు దొడ్డు బియ్యం పెడుతున్నారు అసలు వరితో ఎన్ని రకాల నాటకాలు ఆడొచ్చు ఎంత మానవిత కోణం సంపాదించవచ్చు ఎంత ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొచ్చు అంత రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాదంటారా నిరంజన్ రెడ్డి సారు నువ్వు చెప్పు కాదంటవా చెప్పు నీకు తెలవందా నెల గడువియలేదు అని కేంద్రం మీద మస్తు గుస్సా అవుతారు అప్పుడు వర్షాకాలం పంటకు సంబంధించి ఇంకా ధాన్యం వేయడానికి ఎందుకు పడుతుంది ఎందుకు అంటే మీరు లేనిపోని ఒక భ్రమలు ధర్నాలు సృష్టించి చేయాల్సిన పనిని మొత్తం పెండింగ్ పెడతారు దానివల్ల అనుకున్న పని అవ్వట్లేదు మీరు చేసే పోరాటానికి ఫలితము లేకపాయి స్వచ్ఛందంగా ఉద్యమంలోకి ప్రజలకు ఇదైతే పచ్చి అబద్ధం తెలంగాణ ఉద్యమానికైతే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిండ్రు కానీ మీ మీకు సంబంధించిన ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో ఒకసారి చెక్ చేసుకోండి స్వచ్ఛందంగా జనాలు వచ్చింది రాలేదా అనేది మీకు అర్థమైద్ది ఢిల్లీ దద్దరిల్లేలా పదకొండున మహా ఎందుకు దద్దరిల్లుద్దో లేకపోతే వీళ్ళు చేసే ధర్నా తర్వాత తెలంగాణ ఏ విధంగా దద్దరిల్లుద్దో నాకు అర్థం కావట్లేదు తెలంగాణ తడాక చూపిస్తాం చూస్తున్నాం పెన్షన్లు లేవు ఇడ సమస్యలు అంతే నీళ్ళు హైదరాబాదు హైటెక్ సిటీ విశ్వసుందర నగరం మంచినీళ్ళు తాగి పానాలు పోగొట్టుకునే పరిస్థితి మస్తు తడాక చూసిండ్రు తెలంగాణ ప్రజల తడాకనే చూస్తాను మీరు తెలంగాణ తడాక తర్వాత చూపిద్దురు కానీ యాసంగి ఒడ్లు కొనేదాకా పోరు ఎవరు కొనాలి బై యాసంగి ఒడ్లు ఇంకా డీసీపీ మార్చుకోండి దాని ప్రకారమే కదా అరే వద్దు బై మాది కొనండి ఫస్ట్ డైరెక్ట్ కేంద్రం పెట్టుకోండి మాకెందుకు గీ సంతం మా వల్ల కావట్లేదు అని ఒప్పుకోండి అరే తప్పు మొత్తం మన కింద పెట్టుకొని గురిగింజ సామెత లెక్క చేసుకుంటూ తడాకా చూపిస్తాం తాట దీస్తాం ఏందన్నగి ఇది అసలు తెలంగాణ అంటే ఏంది తెలంగాణ కల్చర్ ఏంది మొత్తం మార్చిపాడు దబ్బుతన్రు కేంద్రం దిగొచ్చే వరకు మహోద్యమం ఏడికి దిగిరావాలి ఎందుకు దిగి రావాలి ఎవరి కోసం దిగిరావాలి ఈ మూడిటికి చెప్పండి సంతకం పెట్టొచ్చిన ఆయన ఒక కాలు మీద వేసుకొని గిట్ల గుస్సా అని చూస్తాడా సంతకం పెట్టించుకున్నోలేమో అయ్యా మేము దిగొచ్చినా మీ బాంచని ఇవ్వండి అంటారా ఒక వెయ్యి కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టలేకపోతాడా ముఖ్యమంత్రి ఎలక్షన్లకైతే కోట్ల కోట్లు ఖర్చు పెడతాడు ఏంది పంచాయతీ అసలు మూడో తారీఖు పోయినోడు ఏం చేస్తాడా పన్ను బిక్కించుకోవడానికి గిన్ని రోజులా గిడ గిన్ని సమస్యలు పెట్టుకొని ఎడవైండు కేటీఆర్ సారు విశ్వసుందర్ నగరం బయటికి రా మేరేమో ఏది ఆడ మంచి నీళ్ళని మీరు వదిలేని నీళ్లు తాగి ఎంతమంది హాస్పిటల్ పాలైనరు షేర్ని షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక ఒక ఆయన చచ్చిపోయింది ఆ కుటుంబానికి ఆధారం వాళ్ళమ్మ బొల్ల బొల్ల ఏడుస్తుంది మీకైతేనేమో మినరల్ వాటరా గిన్ని చేసి గింత నాశనం చేసి రాష్ట్రాన్ని ఇంకా పోయి ఢిల్లీలో కొట్లాడతారట రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్ల బంధు అంటే గుర్తొచ్చింది ఇగో నల్ల జెండాలు పెట్టలేదనుకో రైతుబంధు కట్టు రైతు బీమా కట్టు బెదిరించి బెదిరించి ఈరోజు రైతులను వెనక తిప్పుకోవాలని చూస్తారు గిది గింత నీచ స్థితికి ది ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఏడ చూడలేదట అవనా నమస్తే తెలంగాణ అన్న ఒక ముచ్చడు చెప్పు నీ పత్రిక ఎవరి కోసం పనిచేస్తుంది ముఖ్యమంత్రి సార్ కోసం గారోజు కరోనా టైంలో టపా 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 సప్పట్లు కొట్టుకుంటుంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మనవడు కోడలు భార్య మనవరాలు కూతురు అల్లుడు ఇగ సడ్డకుడి కొడుకు వారి సారు గింతమంది ఫోటోలు వేసినావు కదా నూట యాభై రెండు వందల ఎకరాల ఫామ్ హౌస్లో వరేసిండు ముఖ్యమంత్రి సారు మరి గా ఫామ్ హౌస్ నల్ల జెండాలు ఏవి ముఖ్యమంత్రి సార్ ఇంటి మీద నల్ల జెండా లేవి గా ఫోటోలు ఏడబోయినాయి చెప్పు సమాధానం అరే ఏ ఉద్యమం అయినా ముందు నమ్మనింటి నుంచి స్టార్ట్ అవ్వాలి కదా ఉద్యమాన్ని లేపి ఢిల్లీలో కూర్చున్న ముఖ్యమంత్రి సార్ ఇంటి మీద నల్ల జెండాలు ఎందుకు లేవు ముఖ్యమంత్రి సారు ఫామ్ హౌస్లో నల్ల జెండాలు ఎందుకు లేవు ముఖ్యమంత్రి సారు వ్యవసాయ క్షేత్రంలో నల్ల జెండాలు ఎందుకు లేవు వరేషి వేసి గాయన నల్ల జెండాలు పెట్టిన ఫోటోను మీరు ఎందుకు పెట్టలేదు వ్యవసాయం ఉన్న ప్రతి వాడు రైతే కదా కేసీఆర్ సార్ కూడా వ్యవసాయం చేస్తాడు అరే కేసీఆర్ సార్ కుదరకపోతే మనవాడు హిమాన్షు పట్టుబట్టలు పట్టుకొని రామాలయం పోతాడు కదా భద్రాచలం గుర్తుందా అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు తీసుకెళ్లాల్సిన గాయని తీసుకువెండి కదా మరి ఈరోజు నల్ల జెండా పట్టుకొని హిమాన్షు లేకపోతే కేటీఆర్ లేకపోతే కేసీఆర్ సార్ కుటుంబం నుంచో ఎవరు బయటకు ఎందుకు రాలేదు వాళ్ళు వ్యవసాయం చేయట్లేదా వాళ్ళు నిరసనలకు దిగరా అంటే దిగాల్సింది రైతు రైతుబందులు ఎగ్గొట్టించుకోవాల్సింది రైతు బంధులు ఇయరని మీరు పెట్టే భయానికి భయపడాల్సింది తెలంగాణ ప్రజలేనా మంత్రులు కాదా ముఖ్యమంత్రులు కాదా ఎందుకు రాలే వాళ్ళ కుటుంబం నుంచి హరీష్ సార్ కుటుంబంలో వరి ఎంత వేసిన హరీష్ సార్కి వరి లేదా వాళ్ళ వాళ్ళ ఇండ్ల మీద నల్ల జెండాలు పెట్టినరా వాళ్ళ వాళ్ళ పొలాల్లో నల్ల జెండాలు పెట్టినరా ముఖ్యమంత్రికి లేని నిరసన తెలంగాణ ప్రజలకెందుకు ఓహో సంతకం పెట్టొచ్చిండు ఎక్స్పోర్ట్ చేసుకోగలిగే సామర్థ్యం ఉన్నాడు అంతేనా ముఖ్యమంత్రి కాబట్టి ఏమైనా చేసుకోగలుగుతాడో అమ్ముకోగలుగుతాడు గప్ప నిరంజన్ రెడ్డి సార్ చెప్పలే అరే ఎక్స్పోర్ట్ చేసుకో సామర్థ్యం ఉంటే వేసుకోండి భయ్ ఎందుకట్లా మా ముఖ్యమంత్రి మీద పడి ఏడుస్తారని అన్నాడు గుర్తుందా అంటే ఆయన అన్ని డీల్స్ కుదిరిచేసుకున్నాడు దానికి ఏ ప్రాబ్లం లేదు కానీ నెల జెండా పెట్టాల్సిన అవసరం లేదు నిరసనకు రానవసరం లేదు ఇక పదకొండో తారీఖు దాకా ఢిల్లీలోనే ఉంటాడు ఎందుకంటే గా శ్రీరామచంద్ర స్వామి దగ్గరికి పోవాల్సి వస్తుంది గీడికి వస్తే గిడికొచ్చి ఊళ్ళోనే ఉండి శ్రీరామనవమి ఉత్సవాలకు ఎందుకు పోలేదని అడుగుతారు కదా రాముడు గార పద్నాలుగేళ్ళు వనవాసం పోయిందంట అయ్యకిచ్చిన మాట కోసం చిగ్గి తెలంగాణ తెచ్చుకున్నాక దేనికి తెలియదు రాములోర్ని పెట్టినంత గోసె ఎవరిని పెట్టట్లేదు పైగా మా రాములో అప్పులు ఉన్నాడని చెప్పుకుంటుంది గీ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రివి భద్రాచలం అంటే ఎంత పవిత్ర స్థలం గాఢ రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిజంగా చెప్తానా నేను చిన్నప్పుడు మంచిగా జరిగేది ఈ తెలంగాణ వచ్చినాక గంత వైభవం అసలు చూడే చూడ్లే చెయ్యకుండా గా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చే డబ్బులు కూడా దొబ్బుకుంటూ పోయి ఢిల్లీలో కూర్చున్నాడు గీడో పెద్ద నిరసన వేసేసి గీడొకటి చేసి పదకొండవ తారీఖు శ్రీరామ పట్టాభిషేకం లోక కళ్యాణం జరిగిందంటారు ఆ రోజు ముక్కోటి దేవతలు కూడా శ్రీరామ పట్టాభిషేకం చూడ్డానికి రెండు కళ్ళను పెద్దగా చేసుకొని పూల వర్షం గురిపించుకుంటూ ఉంటారంటారు గలాంటి గ పట్టాభిషేకాన్ని గన్ని ఛానళ్లలో ఈ నమస్తే తెలంగాణ అన్న గీనకున్న ఛానళ్లతో సహా లైవ్ టెలికాస్ట్ ఇచ్చి గ కార్యక్రమాల్లో పాల్గొని రామనామం అంతేలే రాముడి రాజ్యం సస్యశ్యామలం రాముడు రాజ్య ప్రజల కట్టుకున్న భార్య అంటే రాజ్య ప్రజలే అనుకొని కట్టుకున్న భార్యను కూడా అడవుల్లోకి వదిలేసిండు గలాంటి మహానుభావుణ్ణి ప్రజలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనుకునే నాయకులకు ఆయన గొప్పతనం ఏడర్థమైందిలే అందుకే అందుకే పట్టాభిషేకాన్ని పక్కన పడేసి రోజు మహాధర్నాట ఏమన్నా ఏమనిపిస్తలే ఏమనిపిస్తలే మళ్ళీ అయోధ్యలో కట్టే మందిరం మీద వీళ్ళ కళ్ళు అక్కడ అయోధ్యలో రామ మందిరం గడతారు కదా మరి గీడ రామాలయాన్ని చేయరా డెవలప్ మనం ఏం చేస్తాం ఎందుకు పట్టుబట్టలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి సారు రావట్లేదు ఎప్పుడొస్తారు ఇవాళ ఎన్నో తారీఖు తొమ్మిదో తారీఖు రేపు రాములోరు పెళ్ళి ఇక ఇవాళ ఢిల్లీ సాయంత్రం వచ్చి రేపు పట్టు వస్త్రాలు పట్టుకపోతాడా పన్ను బీకించుకొని వాసిపోయిందట మో నోరంతా లేకపోతే పీకేసారు వదలట్లేడేమో ఇంకా బేరం కుదరలేదేమో గిట్నే అనుకుంటాం ఒక కొడుకుకి ఒక రాజుకి ఒక భర్తకి ఒక తండ్రికి లేకపోతే సహనానికి ఒక మంచి గురువుకి నమ్మిన బంటులాగా రామ నామ స్మరణే చేసుకుంటూ ఆంజనేయ స్వామి ఉన్నాడంటే ఆయన గొప్పతనం గిన్నిటికి అసలు రామాయణం చదువుతుంటే నిజంగా సినిమాల్లో చూస్తుంటేనే అందరం అందులో లీనమైపోయి మన కళ్ళల్లో నుంచి నీళ్లు జరుగుతాయి అదేదో మన ఇంట్లో పిల్లగాడికి జరిగినట్టు గలాంటి రాములోరు మన భద్రాచలంలో సీతమ్మతో ఉన్నాడని సీతమ్మ షీర సీతమ్మ ఆనవాళ్ళు ఆవిడ పసుపు నూరుకుంది సీతారాములు ఉన్నది ఆ గుడి కట్టడానికి ఎంత కష్టపడ్డది గిన్ని తెలిసి కూడా గా గుడిని గా రాములూరిని కష్టపెడుతున్నామంటే మనం ఎట్లా ఆనందంగా ఉంటాం మన రాష్ట్రం ఎట్లా సస్యశ్యామలంగా ఉంటుంది మన రైతులు ఎట్లా సంతోషంగా ఉంటాడు ముఖ్యమంత్రి సారు టీఆర్ఎస్ నాయకులు గాడున్న మంత్రులు గా ఖమ్మం కొత్తగూడెంకి చెందిన మంత్రులు మీకు కూడా తెలియదు రాములూరు గొప్పతనం టిఆర్ఎస్ నాయకులు అయిపోయినాక వదిలేసిండ్రా దాన్ని వదిలిపెట్టి పట్టాభిషేకం రోజు మీ మహా ధర్నాలు ఎందుకోసం ఆడిన మాట తప్పని రాముడికి పట్టాభిషేకం అయ్యే రోజు ఆడిన ప్రతి మాట తప్పే ఒక నాయకుడు ఉద్యమం చేస్తున్నాడు వాహ్ మస్తు గొప్ప తెలంగాణలో రాసుకోండి ఆ చరిత్రలో ముఖ్యమంత్రి సార్ పేరు ధరల మోతలో భారత్ నెంబర్ వన్ ప్రపంచంలో ఎల్పీజీ రేటు మన దగ్గరే ఎక్కువ పెట్రోల్ రేట్లో మూడు డీజిల్లో ఎనిమిదవ స్థానం ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా అంచనా బాగా చెప్పినావు సారు ధరల మోతలో భారత్ నెంబర్ వన్ తెలంగాణ ఏంది ఆర్టీసీ ఛార్జీల్లో డీజిల్ సెస్ ఏంది సామాన్య జనానికి నువ్వు ఎట్టాగో తగ్గించావు వ్యాటు సెస్ మరి ఆర్టీసీకి అయినా తగ్గించుగా ఆర్టీసీకి నువ్వు ఎంత ఉన్నావు ఎన్ని వేల ఉన్నావు బస్ పాస్లని గవని గివని నా బొందని భోషానం అని ఎంత ఉన్నావు ఎంత అప్పు ఉన్నావు గా అప్పు తీర్చాలి కదా గా అప్పు తీర్చినాక ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం రాదు కదా మళ్ళీ డీజిల్ సెస్ పేరుతో మళ్ళీ పెంచితే ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రజా రవాణా సంస్థకు ప్రజలను దూరం చేద్దాం అనుకుంటున్నావు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజా రవాణా సంస్థని తెలంగాణ రవాణా సంస్థగా మార్చాలనుకుంటున్నావు ఆర్టీసీకి ప్రజలకు ఉన్న అనుబంధాన్ని పొట్ట పొంచన దంచేస్తే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం చాలా ఈజీ ఆరే బాయ్ ఇరవై రూపాయలు పెట్టి ఆర్టీసీ బస్సు ఎక్కి సీటు దొరుకుద్దా దొరకదా అని ఆలోచించే బదులు గద ఇరవై రూపాయలు ఆటో ఉడికిస్తే మంచిగా సీటు కన్ఫామ్ ఉంటుంది కదా మనం ఆడ ఆపుతాడు కదా అని జనాలు అనుకొని ఆర్టీసీని పక్కన పెడితే అందిందే ఛాన్సు అమ్ముకోవడానికి ఆర్టీసీని స్వాహా చేసి మింగేయాలి ఇక మనకు కావాల్సిన కొన్ని ట్రావెల్ కంపెనీలు మనకు పేర్లు ఎందుకు లేదు చెప్తే ఇక మళ్ళీ అదో పెద్ద లొల్లి గా కంపెనీలకు మొత్తం లీజులకు ప్రైవేటీకరణకి ఇవ్వాలి ఏమైంది ప్రయాణికుల కోసం పనిచేస్తున్న ప్రజా రవాణా సంస్థకి ఆ వ్యాట్ తగ్గిస్తే నీకు వచ్చే ఏంది గడిచిన మూడు నెలలలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు పెట్రోలు డీజిల్ మీద వ్యాట్ రూపంలో నువ్వు సంపాదించినావు ప్రజల నడ్డీ ఎలాగో ఒరుస్తున్నావు బండి వేసుకపోవాలంటే ని నీకు కోటి పోయే ఇగో చెప్పు నీ బండి మీద ఇద్దరం షేరింగ్ పోదాం ఇద్దరం కలిసి పంచుకుందాం తీసుకొచ్చేసినావుగా పరిస్థితి సరే గది పక్కన వాడే ఆర్టీసీ మీద కూడా దయలేదా నీకు అరే నీ మీటింగ్ కావాలంటే గిన్ని బస్సులు పెట్టాలి ఏ ఎక్కిచ్చు బస్సులు ఎక్కాలి జనం అంటే పాపం బస్సులు పెట్టాలి కేఎంబిఎల్ రాట్లే ఆక్యుపెన్సీ రేషియో రాట్లే ఏంది మీ కథలు అంటే డ్రైవర్లు కండక్టర్లు ఉనికిపోవాలి డొక్కు బస్సులను రిపేర్ చేసి పంపి ఏం ప్రాబ్లం రాకూడదు అంటే ఆర్టీసీ మెకానిక్ అనలు పడే కష్టం గ దేవుడికే తెలుసు ఇక ఆడ లేడీ కండక్టర్లు వాళ్ళకు ఆడవాళ్ళకు అనుగుణమైన పరిస్థితి అయినా అనుకూలం లేని పరిస్థితి అయినా ఆ బస్సులో ఆక్యుపెన్సీ రేషియో రప్పించుకోవడం కోసం వాళ్ళ సీట్లను కూడా త్యాగం చేసి నిలబడి పనిచేస్తాను గలాంటోళ్ళు అందరి పొట్టగొట్టడానికి సిద్ధమైపోయి ఉన్నావు వాళ్ళని అందరినీ కూడా రిటైర్మెంట్ వాలంటరీ రిటైర్మెంట్ ముప్పై వేలు తీసుకోవడానికి ముప్పై వేల మంది తీసుకోవడానికి రెడీ అయిపోయినారు ఈరోజు ఆర్టీసీలు డిపోలు మూతపడుతున్నాయి మొన్న టికెట్ ఛార్జీలు పెంచినాం మళ్ళీ ఇప్పుడు డీజిల్ మీద సెస్ ఛార్జీలు దీని ఒకటే కారణం ప్రజా రవాణా సంస్థని తెలంగాణ రవాణా సంస్థగా మార్చాలనుకుంటాను ప్రజలకు ఆర్టీసీకి ఉన్న అనుబంధాన్ని తుటాతుపున తుంచేసి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసిండ్రు ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఎండీ దగ్గర నుంచి చైర్మన్ దగ్గర నుంచి రవాణా శాఖ మంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసి స్వలాభం కోసం ఆర్టీసీ ఆస్తులు కాజేయడం కోసం ఆలోచిస్తున్నారు అది వాస్తవం కాకపోతే చైర్మను సార్ అనుకుంటా ఇప్పుడు గాయనగి వీళ్ళంతా ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు రావాలి ఎన్ని వేల కోట్లు రావాలి ఎప్పుడు ఇస్తారు అని ఆలోచిస్తే ఈరోజు ఆర్టీసీ కార్మికులు వాలంటరీ రిటైర్మెంట్ చేయాల్సిన అవసరం రాదు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలకు దూరం చేయాల్సిన అవసరం రాదు కానీ దీని గురించి చాలా చిన్న విషయం కేంద్రం డీజిల్ ధరలు పెంచింది కాబట్టి ప్రయాణికులపై భారం పడుతుంది బా ఏమి మసి మూసి మారేడుకాయ చేస్తాం మనం మనకు మించినోళ్ళు గిందులో ఎవ్వడు పోటీ ఉండడు సాటరాడు అంతే కదా నమస్తే తెలంగాణ అన్న ఉపాధి పని దినాల్లో భారీ కోత రాష్ట్ర ప్రభుత్వం పదిహేను కోట్ల పని దినాలు అడుగుతే కేంద్రం కేటాయించింది పది కోట్ల దినాలే కూలీల కడుపు కొడుతున్న కేంద్రం అన్నా కూలీల కలుపు కొడుతుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ కడుపు కొడుతుందా ఈ మధ్యకాలంలో ఉపాధి హామీకి సంబంధించిన రోజువారు కూలీ ఛార్జీలు పెంచరు తెలుసా నీకు కది అయితే ఈ ఉపాధి పని దినాల గురించి హెడ్లైన్లో రాయడానికి కూడా రీజన్ చెప్తా ఇంతకుముందు ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్రం నుంచి ఎంతైతే బడ్జెట్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేసిన వాళ్ళకి ఇచ్చేటోళ్ళు అవి కొన్ని దారి మళ్లించడము కొన్ని అందకపోవడము ఇవన్నీ చాలా జరిగేవి ఈ మధ్యకాలంలో ఉపాధి హామీకి సంబంధించి అమౌంట్ పెంచిన తరువాత నేరుగా ఎవరైతే ఉపాధి హామీ కూలీదారులు ఉంటారో వాళ్ళ అకౌంట్లలో పడిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందులో నుంచి తీసి ఇట్లా పక్కన పెట్టింది కడుపు మండదా నువ్వు ఇచ్చిన పంట నష్టం డబ్బులు ఏం వాడినాం ఎక్కడ వాడినాం మాకు తెలవదా ఎక్కడ వాడుకోవాలో నువ్వు డైరెక్ట్ వాళ్ళకి ఇస్తా అంటే మేమెందుకు కడుపు మండకుండా ఉంటుందా మండితే ఇట్లాంటి రాతలే వస్తాయి అంతే కదన్నా కేంద్రం గదిచ్చింది కేంద్రం గిదియలే కేంద్రం గదియాల్సిందనే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గిది చేసింది రాష్ట్ర ప్రభుత్వం గిదిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం గిలా ఆదుకుంది ఏ రోజన్నా నువ్వు రాస్తావా నమస్తే తెలంగాణ అన్న నేను చదువుతానా ఈ రెండు అయ్యే పనులు అంటావా ఏమైతేలే నా బొందైతే ఆంధ్రజ్యోతి అన్న రాసిన ఇంకో ఆర్టికల్ చదువుతావు చూడండి నోటిఫికేషన్లు ఏవి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా తప్పని జాప్ జాప్యం ఇండెంట్లు క్లారిఫికేషన్లు టీఎస్పిఎస్ దృష్టి క్లారిఫికేషన్ లేనిది టీఎస్పిఎస్సి కాదన్నా ముఖ్యమంత్రి సార్కి ఎన్నికలకు డిసెంబర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి మార్చిలో పోవాలా లేకపోతే మార్చ్ ఏప్రిల్లో రద్దు చేసి మళ్ళీ అక్టోబర్ నవంబర్లో పోవాలా సార్కి క్లారిఫికేషన్ లేదు సార్కి క్లారిఫికేషన్ వస్తే తప్ప నోటిఫికేషన్లు బయటికి రావు ఎందుకంటే ఎలక్షన్లకు వెళ్ళే ముందు నోటిఫికేషన్లు ఇవ్వాలి ఆ తర్వాత ఆ నోటిఫికేషన్లు వచ్చి ఎగ్జామ్ డేట్లోపు ప్రభుత్వం రద్దయిపోవాలి ప్రభుత్వం రద్దయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టాలి ఫిల్ చేద్దాము జాబులు అనేలోపు ఎలక్షన్ కోడ్ వచ్చిందని తప్పించుకోవాలి ఈ క్లారిఫికేషన్ రావాల్సింది మన ముఖ్యమంత్రి సారికి మంత్రివర్యులకు దీని గురించి చాలా గొప్ప గొప్ప మాటలు వాళ్ళకు పాపం గా టీఎస్పిఎస్సి ఏం చేస్తుంది చెప్పు ఏం చేయగలుగుతారు ఈ రోజులో తెలంగాణలో ఉన్న ఏ అధికారైనా సరే ఏ ఆఫీసర్ హోదాలో ఉన్నోళ్ళైనా సరే వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా వాళ్ళు సొంతంగా ఏమన్నా చేయగలుగుతారా పాపం వీళ్ళని మాత్రం మనం అనే ఏం చేస్తామన్నా ఇగో ఇంటవా నిన్నెవరో చెప్తే ఇన్న నేను కప్పర సారో కల్లూరు సారో నిన్న డిబేట్లో చెప్పుండే ఇంటరా ఇనరా ఇనకపోతే మారుమూలకు పోతారా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారా లేకపోతే ఆకునూరు మురళిసార్లాగా గట్ల కలెక్టర్ల లాగా రాజీనామా చేస్తారా ఏంది ఆగండి మేము చెప్పినప్పుడు ఇవ్వండి ఏం చేస్తారు వాళ్ళకు కుటుంబం ఉంటుంది పిల్లలు ఉంటుంది బతుకులు ఉంటాయి చదువులు ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి పేరంటాలు ఉంటాయి తప్పదు కదా అరే నీళ్ళు ముఖ్యమా సమాజం ఉద్ధరణ ముఖ్యమా అంటే గీ రోజుల్లో ఎవడున్నాడన్న నా ఇంటికంటే సమాజం ఉద్ధరించాలి అనేటుడు ఇల్లు చక్కదిద్దుకోవాలనే చూస్తాడు గంధలోకి ఈ ఉద్యోగులు కూడా అంతే అంతకంటే వాళ్ళు చేయగలిగింది ఏముంది చెప్పు ఆరేడు శాఖల నుంచి ఇంకా రాని ఇండెంట్లు ఇండెంట్లు వచ్చిన శాఖల నుంచి క్లారిఫికేషన్లు వివిధ బోర్డుల నుంచి ఇంకా రాని వివరాలు స్థానికత పైనే ఇంకా తప్పని సందేహాలు అన్ని బోర్డులు ఒకే విధానం పాటించాలని నిర్ణయం గ్రూప్ వన్ టూ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండేనా అన్నిటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలయ్యేనా నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ సీఎంఓ ఒత్తిడి ఇంకా ఒక్కటి కూడా జారీ కాక అభ్యర్థుల ఆందోళన నోటిఫికేషన్ల జారీకి పోలీస్ బోర్డు పూర్తిగా సన్నద్ధం సర్కార్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుసూపులు నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ ఇస్తుందన్న గీ అన్నిట్లనో ఫస్ట్ పోలీసులకు సంబంధించిందైతే ఫిల్ చేస్తుందన్న ఎందుకంటే రేపు ఎలక్షన్లు వచ్చినా లేకపోతే రేపు ప్రచారాలకు వెళ్ళినా వీళ్ళని కాపలాగా వేయాల్సింది వాళ్ళే కదా కార్యకర్తల్లాగా కాబట్టి గదయితే తొందరలోనే ఫిల్ చేస్తుంది ఇక గీ నోటిఫికేషన్ల కోసం ఆశపడి ఉన్న ప్రైవేట్ కోలుని ఊడగొట్టుకొని మాత్రం ఇంటి దగ్గర కూర్చొని కోచింగ్ సెంటర్లకు వేల వేలైతే తగలబెట్టకండి మీరు ఇంటి దగ్గర ఉండి కూడా చదువుకోవచ్చు ఉన్న ఉద్యోగాన్ని కూడా చేసుకోవచ్చు చాలామంది నేనే అన్న మా ఆఫీస్లోనే ఇద్దరు ముగ్గురు పోయిన్రు ఎందుకు పోయిన్రు అంటే ఇగో ఉద్యోగం నోటిఫికేషన్లు వస్తాయి ప్రిపేర్ అవ్వాలి అని పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది సన్న అయింది గీన నోటిఫికేషన్లు ఇచ్చి గ ఉద్యోగాలు వచ్చి గీ వచ్చే ఐదు పది కూడా పరక బాయ్ ముఖ్యమంత్రి సార్ చేసే పనులన్నీ గిట్నే ఉంటాయిలే ఇగో వా అమ్మో ఇవకైతే సత్యవతి రాతోడకు మస్తు కోపం వచ్చిందట ఎంత కోపం అంటే అంత ఇంత కోపం కాదు ఏం సర్కార్ కూలుస్తారా ఎట్లా కూలుస్తారు కేసీఆర్ సర్కార్ని బీజేపీ కార్యకర్తలాగా మాట్లాడదాన్నావు తమిళసాయి తమిళనాడులో ఆరుసార్లు పోటీ చేసి ఓడారు గవర్నర్ గౌరవం కోల్పోయేలా మాట్లాడొద్దు తమిళసాయి వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాతోడు ఫైర్ ఆమె వ్యాఖ్యలు అవివేకానికి నిదర్శనమన్న అల్లోల గవర్నర్కు అధికారం లేదన్న వినోద్ కుమార్ ఏ ఎక్కడో తమిళనాడులో తమిళ అక్క ఓడిపోయింది తెలిసింది కానీ మరి గిడ కవిత ఓడిపోయింది గా ఆమెకి ఎమ్మెల్సీ ఎట్టిస్తావు సారు అని అడగలే ప్రజల ఆదరణ లేని మనిషిని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా ఎట్ట రుద్దుతావని లేదు ఆమె ఉగాది దానికి మహిళా దినోత్సవానికి విడిచినప్పుడు పోలేదు ఒక మహిళగా కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు గిరిజన తండాలకు ఆమె పోయినప్పుడు అసలు సత్యవతి రాతోడక్క ఇప్పటివరకు ఎన్ని తండాల్లో తిరుగుంటావు నువ్వు ఎంతమంది గిరిజన ప్రజల్లో అందుబాటులో ఉండుంటావు అవు మళ్ళా మొన్నేమో ఈ మధ్య చెప్పినావు పోడు భూములు చెప్పి కూడా మూడు నెలలు దాటిపోయింది ఏడబోయింది పోడు భూముల సమస్య హ గిరిజనుల మీద ఏనుగులు వచ్చి తొక్కినా నీకు పట్టట్లే కానీ ముఖ్యమంత్రి సార్ మీద ఈగ వాలనియట్లేదక్కా నువ్వు ఏం పని చేస్తాన్నావు అసలు నీ పని సల్లకుండా ఈగ వాళ్తే ముఖ్యమంత్రి సార్ చూసుకోకముందే నువ్వు కొట్టేటట్టున్నావు గ్యాస్ ఎద్దేదో గిరిజనుల మీద పెట్రాదక్క ఇంకా పోడు భూములు ఇప్పిరాదు గామ గత తండాలకు తిరగరాదు ఈరోజు కూడా వైద్యం కనీస వైద్యం అందంది డెలివరీకి నొప్పులు వస్తుంటే ఒక బండి మీదో ఒక ఏమంటారు ఎడ్ల బండి మీదో లేకపోతే భుజాల మీద మోసుకుపోయే తండాలు ఇంకా అనేకం ఉన్నాయి కనీసం అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి రాదు సరేగా రోడ్లకి గంత పెద్ద రోడ్లు వేసి ఘాట విశాఖ కేంద్రము సిటేటు ఈ ఈ పర్మిషన్లు ఇవన్నీ కాదు కనీసం మెడికల్ క్యాంపులు పెట్టి రాదు ఇట్లాంటివి ఏం చేయం ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా మాట్లాడడం గిరిజన అమ్మాయిలు మానబంగాళకు గురైనా మాట్లాడడం ఆ మానబంగాలు చేసింది టీఆర్ఎస్ నాయకులైనా మాట్లాడడం లేకపోతే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడంగానే అమ్మా ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి కొడుకు మీద ఈగ వాలితే ఎంత పరేషాన్ అయిపోతావక్క నువ్వు నీ పరేషానికైతే పాపం అంటూ అదుపు ఉండదు ఎంత ఫోకస్ చేసినావు గవర్నర్ అమ్మ మీద కరెక్టే గవర్నర్ గవర్నర్ లాగే ఉండాలి ఇట్లా చేస్తుందా నువ్వు చెప్పింది కరెక్టే మరి మంత్రి మంత్రి లాగా ఉండి నువ్వు చేసినావా అన్నీ ఏం చేసినావు నువ్వు నీ స్థాయిలో ఉండి నీ నియోజకవర్గానికి ఏం చేసినావు నీ వర్గానికి ఏం చేసినావు ముఖ్యమంత్రి సార్తో పోడు భూముల గురించి ఏం కొట్లాడినావు మన కింద నలుపు చూసుకోకుండా పైనున్న ఎరుపును చూసుకొని మురిసిపోవడం ఎంతవరకు అక్క ఒక్క అడుగు ఒక్క అడుగు అయినా సరే సమస్యల కోసం నువ్వు ముందుకేసింది ఒకటి చెప్పు ఎందుకు తెలంగాణలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకి గంతగనం ముఖ్యమంత్రి సార్ అంటే ప్రేమ అది మీ పదవి మీదున్న ప్రేమ ముఖ్యమంత్రి సార్ మీద ఉన్న ప్రేమ చెప్పాలి కూడా గది కూడా ఇక ఉంటుంది ఇగో ఇదైతే అన్నిటికంటే కూడా హాస్యాస్పదమైన వార్త పోలీస్ ల్యాండ్ ల్యాండ్ే కబ్జాకైందట పోలీసులు నాయకులకు కాపలా కాస్తంటే వీళ్ళ ల్యాండ్నే కబ్జా చేసి పట్టుకపోయిందట నాయకులు నమ్మరా సౌతో చూడండి దిశ రాసిండు అమీన్పూర్లో పదకొండు ఎకరాలు మాయం మధ్యలో రోడ్డేసి వెంచర్గా మార్చిన మాయనం ఊకో అన్న మీద రోడ్ వేసుకుంటూ పోతానరు ఆ జాగాలో ఓపెన్ ప్లాట్లు ఇండ్లు నిర్మాణాలు అంటే ఇందులో ఎంఆర్ఓల ప్రమేయం ఉంది కలెక్టర్ల ప్రమేయం ఉంది నాయకుల ప్రమేయం ఉంది కబ్జాలు చేయడంలో ఎవరి ప్రమేయం లేకపోయినా అది అయ్యేది కాదు అంటే మన దగ్గర అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయింది ఏమంటారు కుక్కుటి వేళంటారు అంటారుగా గదా నుంచి ఎట్ట పాతుకుపోయింది అనేది గిజ్ చూస్తే అర్థమవుతుంది ఆ స్థలం విలువ రెండు వందల యాభై కోట్లు వామ్మో కోట్ అంటేనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడా కోటి రూపాయలు అంటేనే రెండు వందల యాభై కోట్లట ఇందులో ఒక్కొక్కరు మంచిగా లాభం పడి ఉంటారు గా కలెక్టర్ ఆయన పేరు ఏదో ఉండే ఆయన పెళ్లి ఫలక్నామా ప్యాలెస్లో జరిగిందా రజత్ కుమార్ సారు ఇక గిట్ల ల్యాండ్లు కబ్జా చేసుకోకపోతే ఎంఆర్ఓ కూతురు పెళ్లి కూడా ఫలక్నామా ప్యాలెస్లో చేయొచ్చు ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకోవట్లే ఎందుకు పట్టించుకుంటాం మాకు రావాల్సిన బెంచ్ కింద ముడుపు ముట్టినాక మేము ఎందుకు పట్టించుకుంటాం గది పోలీస్ జాగైతే ఏంటి పేదోడు అయితే ఏంది ప్రభుత్వ అయితే ఏంది ఒక రాజకీయ నాయకుడి అయితేనే కష్టం ఎందుకంటే చేసేదే ఆయన కదా కాబట్టి రాజకీయ నాయకుడు అయితే మాత్రం కష్టం తప్ప ఎవరిదైనా మేము చేస్తాం గిదే అమీన్పూర్లో గన్ కల్చర్ గిదే కు సంబంధించిన పటాన్ చెరువులో అడుగు అడుగున కబ్జాలకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలకు సంబంధించి ప్రతిక్షణం రాజ్ న్యూస్లో ప్రతి ఒక్కటి విత్ ఎవిడెన్స్తో మనం టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాం అయినా కూడా దానికి సంబంధించిన అధికారులు కానీ లేకపోతే అక్కడున్న మంత్రి కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం ఈరోజు పోలీస్ స్థలమే కబ్జాకు గురైనా కూడా కళ్ళప్పగించి చూస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఏం లేదు క్లోజ్ చేసేస్తున్నా ఒక్క నిమిషం కేసీఆర్కి అస్సలు కలిసి రాలేదట మొత్తానికి తెలంగాణలో పాలన కూడా అటకేసిందట ఇలాంటి చాలా వార్తలు ఉన్నాయి కానీ ఇక క్లోజ్ అట్ట టైం అయిపోయిందట కాబట్టి ఈ వార్తలు ఇంక ఇక్కడితో ఆపేయాలి ఇక రేపు ఆదివారం కదా ఆదివారానికి సంబంధించి అసలు పెట్రోలు డీజిల్ రేట్లని కాంగ్రెస్ ఇతర పార్టీల ప్రభుత్వాలతో అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాని ప్లేస్లలో అలాగే మొన్న బెంగళూరు నుంచి వచ్చేసేయని ఒక ట్విట్ పెట్టిండి కదా కేటీఆర్ సారు అసలు బెంగళూరులో పరిస్థితి ఏంది హైదరాబాద్లో పరిస్థితి ఏంది ఎన్ని కంపెనీలు ఉన్నాయి గి అన్నీ కూడా రేపు ఆదివారం ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం సోమవారం మళ్ళీ ఆర్తపత్రికలతో వద్దాం గియాల్టికైతే వెళ్ళొస్తా ముచ్చట్లను స్పాన్సర్ చేస్తున్న వారు గురువు కేర్ మోకాలు కీళ్ళు వెన్నుపూసలు నారాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కోసం గీ వీళ్ళని సంప్రదించాలి మరి గియాల్కి అయితే పోయేస్తా శనా